హలో అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ షేరింగ్ నాలెడ్జ్కు స్వాగతం. ఈరోజు ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ని తయారు చేసుకుందాం. అదే మసాలా వడలు. దీనికి కావాల్సిన పదార్థాలు, దీని తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలో 2 గ్లాసుల శనగపప్పు వేసుకొని కడిగి నానబెట్టుకుందాం. ఒక 2 గంటలు ఈ పప్పుని నానబెట్టుకుందాం. నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకుందాం. మసాలాకి దాల్చిన చెక్క, లవంగం పొడి చేసుకుని పెట్టుకుందాం. నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని ఇలా బరకగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం అలాగే కొత్తిమీర ఇప్పుడు ఆ పప్పులో వేసుకున్నాం. దాల్చిన చెక్క మరియు మొగ్గని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. దాల్చిన చెక్క మరియు లవంగం మొగ్గని పౌడర్ చేసుకుని వేసుకున్నాం. సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన ఉల్లిపాయ అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాం. దీనికి సరిపోయే ఉప్పు కూడా వేసుకున్నాం. ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పుని చిన్న చిన్న వడలుగా వేసుకుందాం. చేతిని ఒకసారి తడుపుకుని చిన్న ఉండ తీసుకుని వడలాగా చేతిలోనే చేసుకుందాం. ఇలా వడగా ఒత్తుకొని ఇప్పుడు నూనెలో వేసుకుందాం. అలాగే మిగిలిన వడలు కూడా అలాగే చేతి మీద ఒత్తుకొని ఆయిల్లో వేసుకున్నాం. వీటిని 2 సైడ్లు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం. చిన్న మంట మీద 2 వైపులు తిప్పుకొని వేయించుకున్నాం. వడలు రెడీ అయ్యాయి. ఆయిల్లో నుంచి తీసుకుందాం. చూశారు కదండి ఎంతో రుచికరమైన మసాలా వడ తయారీ విధానం. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.